ప్రస్తుతం మనతో నగరమేయ నీతూ కిరణ్ మేడం ఉన్నారు. ఒకసారి మేడం కూడా మేడంతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. రెండవసారి మరోసారి మనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుండి కవిత మేడంకి అవకాశం లభించింది. దీని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా ఆనందంగా ఉంది. మా నిజామాబాద్ నగర ప్రజలకు అదొక అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే తను అటు పుట్టినింటికి మెట్టినింటికి రెండింటికి కూడా వాళ్ళ వంశానికి మంచి పేరు తెస్తూ, అలాగే మా నిజామాబాద్ నగరాన్ని ముందుకు తీసుకువెళ్తూ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ముద్దుగా ఆడబిడ్డైనటువంటి తను మా అందరి మా మహిళలందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ మాకు మార్గాన్ని చూపిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. మరి తను అటు చూసుకుంటే ఏ అన్యాయాన్ని ఆ అన్యాయాన్నైనా సరే ధీటుగా చాలా ధైర్యంగా మాట్లాడగలిగే వ్యక్తి, అలాగే అంత సహృదయంగా కూడా అందరి గురించి ఆలోచించి అటు పేషెంట్స్ కానివ్వండి ఇటు భోజనాల గురించి కానివ్వండి ఏదైనా సరే ఒక అమ్మగా ఒక అక్కగా అన్ని విధాలుగా తను ఆలోచిస్తూ ఒక మహిళా నాయకురాలు ఎలా ఉండాలి అనే దానికి స్ఫూర్తిగా తనకి ఒక మారు పేరుగా తను ఒక మంచి పేరును సంపాదించుకుంటా ఉంది. మరి అలాంటి ఒక మహిళ అలాంటి ఒక మంచి నాయకురాలు మాకు మళ్ళీ ఎమ్మెల్సీగా రావడము అక్క అనేది మా అందరికీ కూడా నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. మా అందరి తరఫున నా తరఫున మా మేయర్ గారు మాజీ మేయర్ సుజాత అక్క గారి తరఫున మా కార్పొరేటర్స్ తరఫున ప్రతి ఒక్కరి తరఫున కూడా నగర ప్రజల తరఫున కూడా అక్కగారికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతటి మంచి అవకాశాన్ని మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వడం అనేది నిజంగా అది మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం.